మండలికి సంబంధించిన అప్డేట్ సార్ చూద్దాం. మండలిలో కూడా సమస్యలపై హాట్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రతి దానికి విపక్షాలపై మంత్రులు ఎదురుదాడి చేయడం సరికాదన్నారు మండలి విపక్ష నేత డి శ్రీనివాస్. ఇటుకతో కొడితే రాయితో కొడతామంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారంటూ సీరియస్ అయ్యారు. అటు డిఎస్ కామెంట్స్ పై స్పందించారు మంత్రి కేటీఆర్. తన మాటలను వక్రీకరించడం మంచిది కాదన్నారు. విపక్షాలు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిక్ గా సమాధానం చెబుతున్నా విమర్శించడం తగదన్నారు. జగదీశ్వర రెడ్డి నేను మంత్రులు ఆవేశపడతారని అంటే మంత్రులు వేరొల్లని మాట్లాడకుండా ఈ రకంగా ఇంటర్వ్యూ కావడం కరెక్ట్ కాదు అని మాట చెప్పాము. ఓపిక ఉండాలండి, వీఆర్ రూలింగ్, రూల్ చేసే వాళ్లకు ఓపిక ఎక్కువ ఉండాలి. మెంబర్స్ ఉద్రేకంలోకి తెచ్చి మీరు ఉద్రేకపడి హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అనే దాని గౌరవాన్ని కూడగొట్టడం ఇది బాలేదు అధ్యక్ష. ఈ ఎమోషన్స్, ఈ టెంపర్మెంట్స్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ఇది మంచిది కాదు, దాన్ని సమాధానపరిచే ప్రయత్నం చేయాలి, కానీ ఇది మంచిది కాదని మాత్రమే మనం చేస్తా ఉన్నాం. షెడ్యూల్ని కంట్రోల్ చేయాలంటే ఆయన ఒక తప్పు పట్టిండు, అది తప్పు వాస్తవం. ఏనండి మీరు ఏనండి ఏదంటే ఎట్లా ఏంటిగా చేయాలి పత్తర్ సదైతే బిల్కుల్ తెగే అక్కడ అక్కడ ఏ ఆటిట్యూడ్ గవర్నమెంట్ గా ఏ ఆటిట్యూడ్ ఎయిట్గా చేయాల పత్తర్ సదేనకి బాతే స్పీకర్ సార్ గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారన్న షబ్బీర్ అలీ గారన్న మాకు గౌరవం సార్. కానీ వారిద్దరు కూడా చాలా సీనియర్లు. నిజానికి డి శ్రీనివాస్ గారి రాజకీయ అనుభవం అంతా కూడా నా వయసు కాదు. అయినప్పటికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్న వారికి, వారిని నేను ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడిందని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోట్ చేయవద్దని కోరుతున్నాను. నేనేమన్నాను, ఈరోజు చర్చ ఒక అంశం మీద జరుగుతున్నప్పుడు ఆ చర్చను ఆ అంశానికి పరిమితమై మాట్లాడితే డెఫినెట్ గా ప్రభుత్వం సమాధానం స్పష్టంగా చెప్తుంది. కానీ చర్చను పక్కదారి పట్టించి మేము అన్నని మాటలు మేము అన్నట్టుగా మాకు ఆపాదించి తర్వాత మళ్ళీ వారిని ఆలంబనగా చేసుకుని మళ్ళీ మా మీద విమర్శలు చేస్తే, మీరు ఇటుక లాంటి విమర్శ చేస్తే మేము రాయి లాంటి ప్రతి విమర్శ చేస్తామని చెప్పినాను. రికార్డులు మీరు దయచేసి చూడండి. ఒకవేళ నేను చేసింది మాట్లాడింది తప్పైతే డెఫినెట్గా ఐఎమ్ విల్లింగ్ టు విత్డ్రా, ఐ హ్యావ్ నో సచ్ రిజర్వేషన్ సార్. కానీ దయచేసి మీ సభ్యులకు కూడా గౌరవం. మంత్రివర్యులుగా పనిచేసిన వాళ్ళు పెద్దలు, పెద్దల సభలో ఉందాగా మెదలమని మార్క్స్ చెప్పేటప్పుడు వారికి కూడా చెప్పండి సార్, మీరు ఎల్ఓపీగా మీరు మీ సభ్యులను మీరు నియంత్రించండి.